మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫేక్ సర్కులర్ ఎలా వచ్చింది అది ఒరిజినలా లేక ఫోర్జరీ చేసిందా దాన్ని మీ దగ్గరకు పంపింది ఎవరు లేక మీరే సొంతంగా తయారు చేస్తారా కస్టడీలో క్రిషాంక్ పై పోలీసుల ప్రశ్నలు అన్నా నేను ఒక్కటి చెప్తున్నా ఇది ఫేక్ లెటరా గతంలో ఇట్లాంటివి ఫేక్ లెటర్లు సృష్టించి ఎంతో మందిని టార్చర్ పెట్టింది క్రిషాంక్ అంటే కేసులు అక్రమ కేసులు పెట్టించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగానే వాళ్ళ మీద లీగల్ నోటీసులు పంపించి ఇవన్నీ వేసి ఇబ్బంది పెట్టింది క్రిషాంక్ సలహాలు ఇచ్చింది క్రిషాంక్ సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యండు అది పక్కన పెడితే నిజంగానే ఓయుల సమస్యలు ఉన్నాయా లేవా అనే ఉన్నాయా లేవా శ్రావ్య అంటే నేను చెప్పేది ఏం చెప్పాలనా ఓయూలో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని పరిష్కరించేది ఎవరు కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో అసలు విద్యాశాఖకి బడ్జెట్ లో ఎన్ని కోట్లు కేటాయించింది దాంట్లో ఓయూని చిత్ ఓయూని దృష్టిలో పెట్టుకుందా లేదా క్యాంటీన్ ఓయూ క్యాంటీన్ కి పోతే అండి మీరు ఒకసారి ఆల్రెడీ నేను కంటెంట్ చేసిన సిక్స్ మంత్స్ బ్యాక్ చేసిన సులభ కాంప్లెక్స్ కన్నా ఘోరంగా టాయిలెట్ కాంప్లెక్స్ కన్నా ఘోరంగా ఒక క్యాంటీన్ ఉంటుంది అండ్ ఎక్కడన్నా మీరు చెప్పండి అన్న సో అంత భయానక పరిస్థితిలో దేశంలోనే టాప్ టెన్ యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ అని చెప్పుకున్నటువంటి ఓయు ఇప్పుడు ఇటువంటి నీచాది నీచంలో పరిస్థితికి రావడానికి కారణం ఎవరండి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓయును పట్టించుకోవాలండి ఇప్పటి వరకు ఈ లీడర్లు ఎవరు సోకాల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నుండి ఏ లీడర్ కూడా ఓకి పోలే చూడలే మాట్లాడలే అక్కడ వసతులు ఏందో చూడలే బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా బడ్జెట్ లో నుంచి నిధులు కేటాయించలే దానికి కారణం ఏంటంటే విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణలో అన్నిటికంటే ఇంపార్టెంట్ శాఖ ఏందండి విద్యాశాఖ హోంశాఖ ఆరోగ్య శాఖ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఆరోగ్య శాఖ ఉన్నది హోంశాఖ లేదు రేవంత్ రెడ్డి దగ్గరే పెట్టుకుంటు విద్యాశాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే పెట్టుకుండు ఆయన ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేషన్ చేసే టైమే లేదు పక్క రాష్ట్రాలకి స్టార్ గా పోయి తిరుగుతూ ఉన్నారు ఇక ఈ విద్యాశాఖ గురించి ఏం పట్టించుకుంటాడు రేవంత్ అన్న సో ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి అంశం ఇప్పుడు క్రిషాంక్ ఫేక్ లెటరా లేకపోతే ఒరిజినల్ లెటరా దానికన్నా నిజంగానే ఓయూలో సమస్యలు ఉన్నాయి నిజంగానే ఓయూలో వాటర్ ప్రాబ్లం ఉంది నిజంగానే ఓయూలో ఆడపిల్లలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు అర్ధరాత్రి పూట రోడ్డుకి ఎక్కి నీళ్లు ఇస్తలేరు ఒక ట్యాంకర్ ఇచ్చి అందరికి ఇమ్మంటే ఎట్లా సరిపోతుంది అని చెప్పి బాధపడ్డారు నిజంగానే హాస్టల్ ని ఖాళీ చేయమన్నారు ఇవన్నీ కూడా నిజంగానే జరిగినాయి ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినాయి సో దయచేసి వాస్తవంలోకి రండి ఒక్కసారి పోయి ఓయూ దగ్గర జెన్యున్ గా మైకు పెట్టి అడుగుతే వాళ్ళ బాధలు చెప్పుకుంటారు సో ఈ తక్షణమే పోయిలో ఉన్నటువంటి సమస్యలు తీర్చాలే అని చెప్పి నేను మరొక్కసారి అడుగుతా ఉన్నాను బెత్తం దెబ్బలు ఎన్నటికీ మర్చిపోలేను బాల్యంలో ఆ గాయాలు చాలా ప్రభావితం చేస్తాయి ఐదవ తరగతిలో టీచర్ కొట్టిన విషయాన్ని గుర్తు చేసిన సిజేఐ అలాగే జువైనల్ జస్టిస్ అనే అంశం పైన సదస్సులో డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు సూపర్ కదా నిజంగా బెత్తం దెబ్బలు ఎవరు కూడా మర్చిపోలేరు కానీ ఇప్పుడు పిల్లలకు ఆ బెత్తం దెబ్బలే రుచి చూస్తలేరు అరే హోంవర్క్ చేయకపోయినా స్టే బ్యాక్ అని చెప్పి డౌన్ అని చెప్పి కొట్టడము భుజాలు తట్టడము టీచర్ దగ్గరుండి చెప్పడము నిజంగా అప్పటి చదువులు వేరండి ఇప్పటి చదువులు వేరు కదా వింటూ ఉంటేనే చాలా మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి బెత్తం దెబ్బలు తిన్న వాళ్ళు ఎందరో మంచి మంచి పొజిషన్స్ ఉన్నారు కానీ ఇప్పుడు ఏందో తల్లిదండ్రులు విచిత్రంగా అయిపోయారు టీచర్ కొడితే తప్పు ముడితే తప్పు తడితే తప్పు అన్నిటికీ తప్పు కొట్టద్దు కుట్టకుండా పిల్లల్ని చూసుకోవాలి సో ఇట్లా అయిపోయేసరికి టీచర్లకి ఏం చెప్పాలన్నా భయం అవుతా ఉంది ఏం చేయాలన్నా భయం అవుతా ఉంది ఎట్లా చెప్పాలన్నా భయం అవుతా ఉంది కొట్టకపోతే పిల్లలు వినరు అని చెప్పి వాళ్ళు అంటే వినేవాళ్ళు వింటారు మరి మొండి పిల్లలు ఏమో ఎలా వింటారు టీచర్ అంటేనే ఒక భయం కదా అమ్మో నాయనా హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇస్తారన్న భయం ఉండాలి కదా ఆ భయం ఎట్లొస్తుంది సో ఇట్లా మొత్తం మారిపోయింది వ్యవస్థ ముగ్గురు దుర్మరణం మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా నలుగురికి తీవ్ర గాయాలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఘటన కామ్రేడ్లకు కష్టకాలం ప్రమాదంలో సిపిఎం జాతీయ హోదా కాపాడుకునేందుకు ఆరాటం మనుగడ కోసం కామ్రేడ్ల కసరత్తు దేశవ్యాప్తంగా పడిపోతున్న గ్రాఫ్ పార్టీ గుర్తును కాపాడుకోవాలి కేంద్ర కమిటీ సభ్యుడు బాలన్